Welcome to Desi Plaza viewers and Masti Time listeners. This week's review is brought to you by EIT Cafe, an online training hub. ఇవాళ మనం లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై చక్రి చిగురుపాటి నిర్మాతగా సుసీంద్రన్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన కేర్ ఆఫ్ సూర్య చిత్రం గురించి మాట్లాడుకుందాం. ప్రస్థానం చిత్రంతో తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టి వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో కమర్షియల్ హీరో అనే ట్యాగ్ని అందుకున్న సందీప్ కిషన్కి ఆ తరువాత పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు లేవు. నా పేరు శివ ఫేమ్ డైరెక్టర్ అయిన సుసీంద్రన్ ఈసారి మరి సందీప్ కిషన్కి విజయం అందించాడో లేదో ఇవాళ మన విశ్లేషణ కార్యక్రమంలో తెలుసుకుందాం. కథ విషయంలోకి వెళితే, తండ్రి చనిపోవడంతో తల్లిని చెల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఫ్రెండ్స్తో కలిసి క్యాటరింగ్ బిజినెస్ చేస్తూ ఇంటిని నడిపిస్తూ ఉంటాడు మన హీరో సందీప్ కిషన్. సందీప్కి తెలియకుండా తన చెల్లి సందీప్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఆ విషయాన్ని ఒక గ్యాంగ్ అబ్జర్వ్ చేసి సందీప్ వాళ్ళ ఫ్రెండ్ని చంపేందుకు ప్రయత్నిస్తారు. కానీ అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ ప్లేస్లో సందీప్ ఉండటంతో కథ అడ్డం తిరుగుతుంది. అసలు ఆ గ్యాంగ్ ఎవరు, ఆ గ్యాంగ్ సందీప్ వాళ్ళ ఫ్రెండ్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు, వాళ్ళ ప్లాన్ ఏంటి, అసలు కథ ఎలా ముగిసింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ చిత్రం చూడవలసిందే. నటీనటుల విషయానికి వస్తే కథ మొత్తం కూడా సందీప్ కిషన్ మరియు విలన్ అయిన హరీష్ ఉత్తమన్ మధ్య నడుస్తుంది. వీరిద్దరి నటన ఎక్సలెంట్ అని చెప్పాలి. ఒక సాధారణ మధ్యతరగతి యువకుడి పాత్రలో సందీప్ నటన చాలా బాగుంటుంది. తర్వాత మెహరీన్కి పెద్దగా నటించే స్కోప్ ఏమీ ఉండదు. తల్లిగా తులసి నటన కూడా చాలా బాగుంటుంది. మిగిలిన వారి నటన కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక హైలైట్స్ విషయానికి వస్తే కథలో మంచి కంటెంట్ ఉంది. అలాగే క్రైమ్ సీక్వెన్స్ వరకు కథనం కూడా బాగుంటుంది. ఈ మధ్య వచ్చే రొటీన్ కథలతో పోలిస్తే ఈ కథ కొంచెం కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది. అసలు సందీప్ వాళ్ళ ఫ్రెండ్ని విలన్స్ ఎందుకు చంపాలనుకుంటున్నారు అనే క్లూ కోసం ప్రయత్నించే సన్నివేశాలు బాగుంటాయి. చివరి వరకు మెయింటైన్ చేసినటువంటి సస్పెన్స్, క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఇమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ చిత్రంలో కామెడీ సన్నివేశాలు పెద్దగా ఉండవు. తర్వాత సాంగ్స్ కూడా అంతగా అలరించవు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఇది తెలుగు తమిళ్ రెండు భాషల్లో చిత్రీకరించినటువంటి చిత్రం అవటం వలన మనకి ఎక్కువగా తమిళ్ నేటివిటీ కనిపిస్తూ ఉంటుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన కేర్ ఆఫ్ సూర్య చిత్రం అద్భుతమైన చిత్రం అని చెప్పను, కానీ పర్వాలేదనిపించే ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ అని చెప్పగలను. దేశి ప్లాజా ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు EIT Cafe, an online training hub.